హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈ రోజు మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగింది ఆ వీడియో చూసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి ఈ హౌస్ వచ్చేసి మనకి నాగుల్ చౌరస్తాకి చాలా నియర్ బై ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు చాలా ప్రైమ్ లొకేషన్ సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వీడియోలోనే కవర్ చేస్తాను ఈ హౌస్ యొక్క టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది హౌస్ వచ్చేసి ముందుగా మీకు హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ లుక్ చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇప్పుడు హౌస్ ఎలా ఉందో చూద్దాము మనకి హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ లోపల మనకి కింద టూ బీహెచ్కే వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ పైన త్రీ బీహెచ్కే వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పార్కింగ్ ఏరియా అయితే ఎంత స్పేషియస్గా ఇచ్చారు మనకి త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ ఈ హౌస్కి వచ్చేసి మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది ఫ్యూచర్లో కావాలంటే మీరు సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మనకి హౌస్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద వాషింగ్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా సుపర్బ్గా ఉన్నాయి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డీసెంట్ గా యూజ్ చేశారు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి డిజైన్స్ కూడా మనకి హౌస్ కి బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్గా గా ఉన్నాయి పార్కింగ్ ఏరియా నుంచి ముందుకు వెళ్ళగానే మనకి హౌస్ కి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి గల్లీని అయితే వదిలిపెట్టడం జరిగింది అండ్ ఈ గల్లీలో కూడా మనకి హౌస్ నుంచి అయితే ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ ఎంట్రన్స్ లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి హౌస్ లోపల నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ గల్లీ కార్నర్కి వచ్చేసి మనకి విధంగా యుటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా ఇది వచ్చేసి మనకి హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది చాలా నీట్గా డిజైన్ చేయించారు చాలా క్వాలిటీ ఇండియన్ టేక్ కూర్తో డిజైన్ చేయించారు డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే అండ్ నార్త్ ఫేసింగ్లో ఇచ్చారు అండ్ పైన వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు ఇప్పుడు కింద ఉన్న టూ బీహెచ్కే లోపలికి వెళ్ళి చూద్దాము మనకి హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా రెక్టాంగిల్ షేప్ లో పెద్ద హాల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్స్తో చాలా నీట్ గా డిజైన్ చేశారు అండ్ ఆపోజిట్లో వచ్చేసి ఇలా ఒక విండో అండ్ దానికి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా షోకేస్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఈ విధంగా మనకి డిజైన్ చేయించారు హాల్కి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేసి ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది మనకి అండ్ చుట్టూ ఈ విధంగా మనకి షో ఐటమ్స్ పెట్టుకునేలాగా మనకి డిజైన్ చేసి ఇచ్చారు హౌస్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసి కూడా ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు మనకి వెంటిలేషన్ పర్పస్కి మనకి హౌస్ మొత్తం కూడా వెంటిలేషన్ బాగా మెయింటైన్ చేశారు ఇది వచ్చేసి మనకి హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ హౌస్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో అంటే మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ విధంగా ఎంట్రన్స్ లాగా డిజైన్ చేయించారు మనకి ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళగానే మనకి డైనింగ్ ఏరియా అండ్ దానికి ఆపోజిట్ లో వచ్చేసి మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది ఇందాక మీకు హౌస్ నుంచి గల్లీలోకి ఎంట్రన్స్ ఉందని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి మనకి బయట గల్లీలోకి ఇక్కడ ఎంట్రెన్స్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దానికి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక్కడ ఒక విండోనైతే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్ కి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా స్టోరేజ్ పర్పస్కి విధంగా ర్యాక్స్ని అయితే డిజైన్ చేయించడం జరిగింది అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక విండోని కూడా ప్రొవైడ్ చేశారు మనకి హౌస్లో వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి విండోస్ని అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఈ డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కిచెన్ అండ్ పూజాగతిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఫ్లా హౌస్లో వచ్చేసి పూజాగతిని సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూద్దాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కిచెన్ మనకి కిచెన్లోంచి కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్లోకి ఎంట్రన్స్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కిచెన్లోనే మనకి సపరేట్గా పూజా గదిని అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పూజా గది అండ్ పూజా గదిని కూడా మనకి చుట్టూ వైట్ టైల్స్తో చాలా నీట్గా డిజైన్ చేయించారు అండ్ ఈ పూజా గదిలో కూడా ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు పూజా గదికి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్లో స్టవ్ పెట్టుకునే ప్లేస్ కూడా చాలా గానే ప్రొవైడ్ చేశారు పైన వచ్చేసి ఈ విధంగా మనకు ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్లో అండ్ కిచెన్లో చుట్టూ వాల్స్ వచ్చేసి ఈ విధంగా మనకి వైట్ కలర్ టైల్స్తో నీట్గా డిజైన్ చేయించారు అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి స్టోరేజ్ పర్పస్కి మనకి కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ ఏరియా కూడా ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఆ ఎంట్రన్స్ డోర్ అండ్ కిచెన్లో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పైన కూడా మనకి ఈ విధంగా మచ్చునైతే ప్రొవైడ్ చేశారు సో మనకి కిచెన్లో ఎంత పెద్ద సామానైనా కానీ చాలా ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు హౌస్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ కవర్ చేసాం కదా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అండ్ అలాగే పూజా గదిని అయితే ప్రొవైడ్ చేశారు డైనింగ్ ఏరియాతో పాటు అండ్ ఇప్పుడు హాల్కి రైట్ సైడ్ లో వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అండ్ అలాగే ఒక కామన్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేశారు మనకి హాల్ నుంచి రైట్ సైడ్ ఆపోజిట్ లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అండ్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ వాష్రూమే ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ని అయితే ప్రొవైడ్ చేశారు మనం ముందుగా మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే మనకి రూమ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి రూమ్స్లో కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్స్నే యూస్ చేశారు ఆపోజిట్లో వచ్చేసి మనకి స్టోరేజ్ పర్పస్కి ఈ విధంగా మనకి ర్యాసిన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి బీరువా పెట్టుకోవడానికి సపరేట్గా స్పేస్ని ప్రొవైడ్ చేశారు అండ్ పైన కూడా మనకి ఏమైనా సామాన్ స్టోర్ చేసుకునేలాగా మనకి మచ్చు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి విధంగా ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్కి బెడ్రూమ్ కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్కి లో వచ్చేసి మనకి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మాస్టర్ లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అండ్ అలాగే మనకి టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఈ విధంగా మనకి బీరో పెట్టుకోవడానికి ఇక్కడ కూడా సెపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్కి అండ్ ఆ విండోకి రైట్ సైడ్లో కూడా మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే డిజైన్ చేయించారు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి త్రీ బీహెచ్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మీరు చూస్తుంది హౌస్ ముందు ఉన్న ఎంట్రన్స్ అండ్ ఈ ఎంట్రన్స్ కూడా మనకి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న పూల మొక్కలు అవి కూడా పెంచుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఈ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లాగానే లెఫ్ట్ సైడ్లో కూడా గల్లీ అయితే వదిలిపెట్టారు అండ్ హౌస్ లోపల నుంచి గల్లీలోకి మనకి ఎంట్రన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది వచ్చేసి మనకి డోర్ను వచ్చేసి ఇండియన్ టేక్తో చాలా నీట్గా డిజైన్ చేయించారు అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ సూపర్గా ఉంది మనకి ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము మనకి హౌస్ లోపలికి ఎంటర్ అవగానే ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్ ఎంట్రన్స్లో ఈ విధంగా మనకి స్క్వేర్ షేప్ హాల్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ హాల్ నుంచి మనకి మెయిన్ హాల్లోకి ఎంట్రన్స్ని ఈ విధంగా ఆర్చ్ లాగా డిజైన్ చేశారు మనకి టూ సైడ్స్ వచ్చేసి పిల్లర్ మోడల్ యూజ్ చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు మనకి హౌస్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ విధంగా షోకేస్ ఐటమ్స్ పెట్టుకునేలాగా మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్లోనూ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి మెయిన్ హాల్ అయితే ఈ విధంగా రెక్టాంగల్ షేప్లో చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి వైట్ మార్బుల్నే యూజ్ చేశారు మనకి ఈ హౌస్లో కూడా హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఆ విండోకి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదా గల్లీలోకి మనకి హౌస్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారని సో ఆ గల్లీలోంచి మనకి మనకి హౌస్కున్న ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది హాల్కి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా టీవీ యూనిట్ డిజైన్ చేయించి ఇచ్చారు అండ్ టీవీ యూనిట్ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అండ్ చాలా సూపర్గా ఉంది మనకి ఇప్పుడు మీకు హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి మనకి మెయిన్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి హౌస్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ టీవీ నుటికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి విధంగా ఒక ఎంట్రన్స్ ఆర్చిన అయితే డిజైన్ చేసి ఇచ్చారు అండ్ ఈ ఎంట్రన్స్ ఆర్చి నుంచి మనకి లోపలికి వెళ్ళగానే మనకి ఒక బెడ్రూమ్ అండ్ అలాగే డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ టీవీ నుటికి రైట్ సైడ్లో వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అండ్ మధ్యలో కామన్ వాష్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ముందుగా మనం టీవీ నుటికి లెఫ్ట్ సైడ్ పార్ట్ కవర్ చేద్దాం మనకి ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము మనకి రూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్ ఆపోజిట్లో వచ్చేసి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు మనకి వెంటిలేషన్ పర్పస్కి ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి స్టోరేజ్ పర్పస్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి పూజా గదిని అయితే సపరేట్గా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పూజా గది అండ్ గది కూడా మనకి చాలా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు పూజా గది నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ డోర్ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ లోకి ఉన్న ఎంట్రన్స్ డోర్ ఆ ఎంట్రన్స్ కి రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఈ విధంగా విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్ కి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ లో వచ్చేసి మనకి అయితే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఆ కిచెన్ కి రైట్ సైడ్ లో మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఈ విధంగా మనకి షింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూద్దాం మనకి కిచెన్లో వచ్చేసి స్టవ్ పెట్టుకునే ప్లేస్ని కూడా ఈ విధంగా బాగా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకి బ్లాక్ గ్రానెడ్తో అండ్ కింద కూడా మనకి విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్ ఐటమ్స్ స్టోర్ చేసుకునేలాగా కిచెన్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్కి అండ్ ఆ విండో చుట్టూ కూడా మనకి ఈ విధంగా కిచెన్లో వాల్స్ వచ్చేసి ఈ విధంగా వైట్ టైల్స్తో డిజైన్ చేశారు మనకి అండ్ పైన కూడా మనకి మచ్చని అయితే ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ వచ్చేసి కూడా మనకి ర్యాక్స్ని అయితే ఎక్కువగా ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్ ఐటమ్స్ ఎంత ఎక్కువ సామాను కానీ స్టోర్ చేసుకునేలా టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్ పార్ట్ చూసాం కదా ఇప్పుడు టీవీ నూటికి రైట్ సైడ్లో వచ్చేసి మనకి టూ బెడ్ రూమ్స్ అండ్ మధ్యలో వచ్చేసి కామన్ అయితే ప్రొవైడ్ చేశారు ముందుగా మీకు కామన్ వాష్రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు ముందుగా మనం లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి విండోని కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్కి వెంటిలేషన్కి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నింటిలోనూ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అన్ని రూమ్స్లోనూ మనకి హౌస్ యొక్క టోటల్ ల్యాండ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్వేర్ కాబట్టి మనకి కింద టూ బీహెచ్కే కానీ అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది హౌస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ చూపిస్తాను చూడండి మనకి విధంగా ఫ్లవర్ షేప్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము మనకి రూమ్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా విండోని అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్కి అండ్ ఆ విండోకి రైట్ సైడ్లో మనకి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి బెడ్రూమ్లో సపరేట్గా బీరువా పెట్టుకోవడానికి స్పేస్ని కూడా ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ కార్నర్లో ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసి కూడా మనకి ఈ విధంగా విండోని అయితే ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం టూ విండోస్ని అయితే ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి అటాచ్డ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం పైన వచ్చేసి టూ మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ ఒక చిల్డ్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్లో ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ చూపిస్తాను చూడండి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హౌస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ బట్ మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ అయితే ఉంది హౌస్ కి సో మీరు ఫ్యూచర్లో సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఈ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కింద టూ బీహెచ్కే వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ పైన త్రీ బీహెచ్కే వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మనకి హౌస్ యొక్క టోటల్ ల్యాండ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి జీహెచ్ఎంసీ లిమిట్ లోనే ఉంది సో ఎవరికైనా కానీ లోన్ కూడా ఈజీగానే వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్ కి అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది హౌస్ వచ్చేసి మనకి నాగోల్ చౌరస్తాకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అయిపోవచ్చు మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ప్లస్ మన ఇండిపెండెంట్ హౌస్ దట్టు ప్రైమ్ లొకేషన్లో అడుగుతున్నారు సో వారి కోసమే ఈ వీడియో తీసుకురావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి టూ క్రోర్ లెవెన్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళు నెగోషియబుల్ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మీ దగ్గర కూడా ఇటువంటి ప్రాపర్టీ సేలర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియో డెఫినెట్గా లైక్ చేయండి ఇలాంటి మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్